సినిమాలు మామూలుగా తీసేస్తా ఉంటాం అయిపోతా ఉంటాయి ఒక కళాత్మకమైన సినిమా సినిమా ఫీల్డ్ లో నేను 50 సినిమాలు తీసా నేను కానీ నిజంగా ఇక్కడికి వచ్చేదాకా ఆ సతీ తిమ్మమాంబ కథ నాకు తెలియదు ఇలాగా చాలా మంది ఎంతో మంది ఉంటారు వాటన్నిటికీ మించి ఇంటర్నల్ ఫీల్ ఇంకోటి కూడా ఉంది కృష్ణదేవరాయలు చరిత్ర తెలుసుకోవటం అలాంటి అతని స్వభావం కలిగి ఉండటం ఆ బ్లడ్ జనరేషన్ లింక్ ఉండటం అనేది మాత్రం చాలా ఉత్తమం నా ఫీలింగ్ ఎందుకంటే ఈ రోజు మనవాళ్ళందరూ చాలా మంది చెప్తుంటారు చెరువులు నీ చేస్తున్నాం అయి చేస్తున్నాం ఇవన్నీ ఎప్పుడో ఎన్నో శతాబ్దాల క్రితం శ్రీకృష్ణదేవరాయలు గారు చేశారు నాకు చాలా కాలం నుంచి పరిచయం తన ముందు సినిమాల్లో పాటలు రాసేవారు తన వృత్తి పట్ల తన ప్రతిభ పట్ల తను చేస్తున్న పని పట్ల తనకి ఎంత నమ్మకం అంటే తన కలం పేరు బండారు దానయ్య కవి అని పెట్టుకునే పాటలు రాశాడు అంత నమ్మకం పని పట్ల వృత్తి పట్ల ప్రతిభ పట్ల నమ్మకున్న ప్రతి వ్యక్తి ఏ రంగంలోకి వెళ్ళినా కూడా రాణిస్తాడు ఏ రంగంలో సరే విజేత అవుతాడన్న నమ్మకంతో ముఖ్య అతిథిగా విచ్చేసిన అఖిలాంధ్ర ప్రజల ఆదరాభిమాన ఆప్యాయతలను అపారంగా చొరుగున్న మహానాయకుడు మన అందరి అందాల అభిమాన కథానాయకుడు శ్రీ బాలకృష్ణ గారికి ఆంధ్రప్రదేశ్ పౌర సంబంధాల శాఖ మంత్రులు సొంది అనంతపురం జిల్లాలో కదిరి తాలూకాలో గూటిబేలు గ్రామంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక మహావృక్షం ఉంది అదే తిమ్మం మరిమానం 7 ఎకరాల విస్తీర్ణంలో ఉంది గిన్నిస్ బుక్ రికార్డ్స్లో కూడా 1989 నమోదైంది మన పెద్దలు ఎప్పుడు కూడా ఏ విధంగా మనం పిల్లలకు చెప్తామో ఆ యొక్క అలవాట్లు పిల్లలకు అలవాటు అవుతాయి అనేటువంటిది నేను ఈ సభ ద్వారా మొత్తము ప్రజలందరికీ కూడా తెలియజేయాలనుకున్నాను మా కుటుంబానికి ఉన్నటువంటి చరిత్ర ఆయన ద్వారా తెలుసుకొని నేను పెద్దయిన తర్వాత ఆ చరిత్రను బయటికి తేవాలనేటువంటి ఉద్దేశం నాకు ఆ రోజే మనసులో పడింది అందుకే నేను కొద్దిగా నాకు నేను చదువు పూర్తి చేసుకున్న తర్వాత నా జీవితాన్ని ప్రారంభించడానికి మొట్టమొదటి కారకులు మా గురువు శ్రీ పల్లె రఘునాథ్ రెడ్డి గారు వారికి ఈ సభాముఖంగా నా యొక్క పాదాభివందనాలు సార్ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే ముఖ్యంగా నాకు ఆయన నాకు ప్రసాదించినటువంటి ఈ జీవితం రెండవ వ్యక్తి నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఈరోజు మన మధ్య లేరు శ్రీ పరిటాల రవీంద్ర గారు ఈరోజు నేను ఆయన ఈరోజు తలుచుకుంటున్నానంటే మా మామగారు నా భార్య తండ్రి గారు ఇప్పుడు ఆరోగ్యం సరిలేదు ఆయనకు ఆయన ఒక గ్రామానికి ఒక 20 సంవత్సరాల సర్పంచ్ ఆయన ద్వారా రవి గారి దగ్గరికి వెళ్ళి నేను ఒక విద్యా సంస్థను స్థాపించాలనుకుంటున్నాను మా గురువు రఘునాథ్ రెడ్డి గారి వల్లే నేను కూడా 10 మందికి విద్యాదానం చేసి కొంతమందికి నేను జీవనోపాధి కల్పించాలి అని కళాశాల స్థాపించడం నిజంగా ఈరోజు నాకు శ్రీ పరిటాల రవీంద్ర గారు పెట్టినటువంటి భిక్ష ఈరోజు నేను ఈ స్టేజ్ పైన కోట్ వేసుకొని షూట్ వేసుకొని ఏసీ హాల్లో ఈరోజు సినిమాను ప్రారంభిస్తున్నానంటే నిజంగా వారు నాకు అందించినటువంటి సహాయ సహకారాలు అలాగే పాత్రికేయులకు కళాభిమానులకు అందరి అలాగే నా అభిమానులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక కళాభిమానాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది ఇవాళ ఎందుకంటే ముఖ్యంగా నేను ఒక అనంతపురం జిల్లా శాసనసభ్యుడు కావడం అలాగే అనంతపురం జిల్లా అంటే నందమూరి వారి కిల్లా అదంతా తెలిసిన విషయమే ఎప్పుడో నాన్నగారు ఒకసారి పదవీ చిత్రుడు అయినప్పుడు అప్పుడు కొత్త చెరువు అక్కడి నుంచి ఒక ఉద్యమం లేవదీసి బయలుదేరి మనకి తిరిగి చాలామంది ఎంతో ఎందరో తమ ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ప్రాణార్పణలు చేసి తిరిగి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన ఒక చారిత్రాత్మకమైన ప్రదేశం కొత్త చెరువు అలాగే ఆ పక్కన బుక్కపట్నం అలాగే మిగతా ఈ యొక్క అనంతపురం జిల్లా యొక్క ఈ చారిత్రాత్మక చిత్రం అంటే మన కదిరి మన ఆంధ్ర రాష్ట్రంలో కదిరి అనంతపురం జిల్లాలో కదిరి సమీపంలో ఉన్న ఈ గుట్టబైలు దూటిబైలు
ఇక్కడ నాలుగు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ 6 ఎకరాల్లో 6 ఎకరాల విస్తీర్ణం గల ఈ మర్రిమాను తెమ్మమామ మర్రిమాను అటువంటి ఈ ఒక చారిత్రకమైన 13 14 శతాబ్దంలో జరిగిన ఈ ఒక కథను చారిత్రాత్మక కథను చిత్రే ఒక చిత్ర రూపంలో మన ముందు తీసుకొచ్చిన ఈ ఒక భరత ప్రయత్నాల్లో ఒక సమితి కావడం ఒక భాగం కావడం నా పూర్వజన్మ సకృతంగా భావిస్తున్నాను ఎందుకంటే ముఖ్యంగా నాకు ఈ మన తెలుగు భాషన్న సంస్కృతి అన్న సంప్రదాయాలన్న ఈ చరిత్రన్న నేను జీవం కోసుకుంటాను ముఖ్యంగా నాకు ఎంతో ఇష్టం అది నా పూర్వజన్మ సకృతంగా భావిస్తున్నాను ఒక ఎన్టీ రామారావు అబ్బాయిగా పుట్టడం అలాగే అది నాకు వారసత్వంగా రావడం నా అదృష్టంగా భావిస్తూ ఇవాళ మరి మనకు తెలిసిందే మరి ఒకప్పుడు ఈ ఒక సంస్థానాధీశుడైన ఆయన వెంకటరా మన వెంకట చంద వెంకటరాయుడు వారు తర్త మంగమ్మ గారి అమ్మాయి ఆవిడ ఆవిడ ఎంతో ఆవిడ పిల్లలు లేనప్పుడు వారంతా వెంకటస్వామిని కొరగా ఈవిడ పుట్టడం ఆవిడకి ఆ పేరు పెట్టడం అలాగే తర్వాత ఇప్పుడు సుమారుగా 1993లో ఆవిడ పుట్టడం అలాగే ఆవిడ బాలవీర నాయకుడు అంటే ఇక్కడ గుట్టిపైలు అక్కడ ఆవిడ ఆయన్ని పెళ్లి చేసుకోవడం అక్కడికి వెళ్ళడం మళ్ళీ తర్వాత అక్కడ ఆవిడ ఒక భర్తకి భార్యగానే కాకుండా మనం ఎలాగైతే మన భరతమాతను ఒక మాత అని పిలుస్తాం స్త్రీ రూపంలో స్త్రీని గౌరవించడం నాన్నగారి నుంచి అది వస్తున్న ఆనవాయితీ మొదట్లో ఆయన ఎప్పుడు ఎన్నికలకి వెళ్ళినా కూడా ఆయన ముందు మా తెలుగుటి ఆడపడుచులని సంబోధిస్తూ ఉండేవారు అలాగా ఈరోజు ఒక స్త్రీకి ఉన్న అన్ని కోణాలు అంటే కార్యేశ్వర దాస్య కరణేశ్వర మంత్రి భోజేశ్వర మహాత్య శరణేశ్వరంబ రూపేశ్వర లక్ష్మి క్షమయ ధరిత్రి అన్నట్టు